ఇప్పుడు మనం వినబోయే కథ శీల పరీక్ష డి కామేశ్వరి గారు రాసినటువంటి కథ ఈ కథ దీపావళి ప్రత్యేక సంచిక పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదిలో ప్రచురితమైంది ఆంధ్రజ్యోతిష చిత్ర వారపత్రికలో మరి కథలోకి వెళ్దామా అలనాడు శ్రీరాముడు సీతకు శీల పరీక్ష పెడితే ఇప్పుడు రాఘవులు సీతాలను పరీక్ష చేశాడు పరీక్ష పాతదే ఫలితం మాత్రం సరికొత్తది ఏమిటది మరి వెళ్దామా అలనాటి సీతాదేవి తన శీలం అగ్ని ప్రవేశం చేయాల్సి వచ్చింది అగ్నిదేవుడు అమాంతం చల్లబడిపోయాడు దేవతలు పూలవర్షం కురిపించారు అగ్నిదేవుడు స్వయంగా సీతాదేవిని చేతుల్లో తీసుకొచ్చి ఆమె మహాపతివ్రత పరాయి పురుషుని ఇంట ఉన్నా పవిత్రంగా ఉంది అంటూ రాముడికి అప్పగించాడు అంతా సంతోషించారు రాముడు సీతతో అయోధ్య వెళ్ళి కాపురం చేశాడు ఇది యుగాల నాటి గాథ ఇన్ని యుగాలు గడిచిన స్త్రీ శీలాన్ని పురుషుడు శంకిస్తూ వారిని చిత్రహింసలకు గురిచేస్తున్నారంటానికి ఆ గూడెంలో సీతాలకు పెట్టిన శీల పరీక్ష సాక్ష్యం ఆనాడు పేర్చి చుట్టూ జనం దుఃఖితులై విభ్రాంతులై చూస్తూ ఉండగా సీతాదేవి అగ్ని ప్రవేశం చేసింది ఈనాడు గూడెంలో జనం అంతా చుట్టూ మోగి చోద్యం చూస్తూ ఉండగా కణకణ మండుతున్న బొగ్గుల కుంపట తెచ్చి విసురుగా సీతాలు ముందు పెట్టి ఉద్రేకంతో ఊగిపోతూ అరిచాడు రాఘవులు కుంపట్లో చెయ్యెట్టి ప్రమాణం చెయ్యే నంజ నీకేం పాపం తెలియకపోతే నువ్వేం తప్పు చెయ్యకపోతే నీ చెయ్యి కుంపట్లో ఎట్టిన కాలవే ఆనాడు సీతమ్మోరు ఏకంగా స్థితిలో దుమికింది ఆ తల్లి పతివత గనక నిప్పు సల్లారిపోనాది చెయ్యెట్టు ఎంత సత్యం చెబుతుండవో ఆ దేవుడే తేలుస్తాడు నీ బావతో నీకేటి సంబంధం నేదని అందరు ఎదురుగా చెప్పి కుంపట్లో చెయ్యిట్టు నీవే తప్పు చేయకపోతే నీ చెయ్యి కాలదు అదే సాధ్యం నేనే రాములోరిలాగా ఏకంగా స్థితిలో దుమకమన్నానేటి చెయ్యట్టమన్నానంతేగా ఏటలా గోట్ల గోపలాగా చూస్తావు మరి సావో తప్పుడు పని చేస్తే చెయ్యే కాలుద్ది అంతే అంటూ గింజుకుంటున్న సీతాలు చెయ్యి గుప్పెట్లో బిగించి కుంపటి ముందుకు గుంజాడు రాఘవులు నన్నొగ్గే మావా నానే పాపం ఎరగను సత్య ప్రమాణకంగా చెప్తుండాను నేను సీతమ్మూరిని గాను నిప్పులు చెయ్యి ఎట్టినా కాలకపోవటానికి నా చెయ్యి కాలిపోతాది నన్నుగ్గు మావా ఏ ప్రమాణం కావాలిస్తే ఆ ప్రమాణం చేస్తాను సీతాలు గోలు గోలున ఏడుస్తూ రాఘవులు ఈనప పిడికిలి నుంచి చెయ్యి గింజుకుంటూ చుట్టూ చోద్యం చూస్తున్న అంతమంది జనంలో ఏ ఒక్కరైనా ఈ విపత్తు నుంచి తనను రక్షించరా రాఘవులి కృత్యం వారించరా అన్నట్టుగా అందరూ వంక దీనంగా ఆశగా చూస్తోంది ఏదో చూడబోయే విడ్డూరం వింత చూడకుండా రాఘవుల్ని మందలించి ఆ అవకాశం పోగొట్టుకోవటం ఇష్టం లేక అంతా మొహాలు తిప్పుకున్నారు కుంపట్లో చెయ్యి పెడితే సీతాలు చెయ్యి కాలుతుందా లేదా కాలితే సీతాలకు నిజంగా బావతో తప్పుడు సంబంధం ఉన్నట్టు కాలకపోతే సీతాలు నిజంగా నిరపరాది అది చూడాలని అందరూ మహా ఆరాటంగా కుతూహలంగా ఎదురు చూస్తున్నారు అప్ప వర్ణ చెప్పే నేనేం పాపం ఎరగనే అని బావురుమంటూ పక్కింటి పద్దాలు వంక దీనంగా చూసింది సీతాలు సింహద్ర అన్న ఆ భగవంతుడు సాక్షిగా నాకేం తెలదన్నా నా చేయి కాలిపోతుంది రక్షించండి ఏ భగవంతుడు దిగి వచ్చి సీతాదేవిని రక్షించినట్టు తనను రక్షించడని తెలిసిన సీతాలు కనీసం మానవత్వం ఉన్న ఏ ఒక్కడన్నా ఈ ఆపద నుంచి రక్షించరా అన్నట్టుగా దీనాథ దీనంగా చూసింది ఒరై ఆడకూతురు ఏడస్తా ఇప్పులే నిప్పులే కాలకపోవటానికి అదేమో సీతమ్మోరా అది తప్పు చేస్తే నాలుగు తిట్టు కొట్టు అంతేగాని ఇది ఏం పనిరా అన్నాడు సింహాద్రి జాలిపడుతూ ఊరుకోవేసా నీకు తెలదో శివాట్ల చెప్పు దెబ్బల స్టేజీ దాటిపోనాదిరా నా నోరు నొప్పి చేయి నొప్పి తప్పది తప్పు ఒప్పుకోదురా ఈ దెబ్బతో ఇటో అటో తేలిపోవాలా రాఘవులు కోపంగా పంతంగా సీతాలను కొప్పుబట్టి మరీ ముందుకు ఈడ్చాడు ఎంత గింజుకున్నా ఎంత ఏడ్చినా రాఘవుల నుంచి తప్పించుకోలేనని తనను ఎవరూ కాపాడరని అర్థం కాగానే మేట నొక్కినట్టు ఏడు పాపేసింది సీతాలు మొగుడు వంక తిరస్కారంగా ఏహ్యంగా కసిగా చూస్తూ శయ్యం కర్మ సీతమ్మొరల చితి పేర్పించు ఏకంగా మంటల్లో దుమికి సస్త నా పేడ నీ పేడ ఎరగడవుద్ది సత్యన్న సుఖపడతా ఎల్లు చితి పేరుచు నీ చేతిలో రోజు సాగు దెబ్బలు తినే కంటే ఈ సావు నయ్యం నేను మరో సీతమ్మారు అయిపోతా నీతో కాపురం కంటే ఏ సావన్నా నయమే సావు ఉంటే స్థితిపేర్చు ఎగిసి పడుతున్న గుండెలతో తీక్షణంగా చూస్తూ సవాల్ చేసింది అసలే తాగిన మత్తులో ఉన్న రాఘవునికి ఆ సవాల్తో తిక్కరేగింది సీతమ్మారు అయిపోతావులే సేటి నంజ ఆ అమ్మోరి పేరెత్తే హక్కు నీకుందటే ముందు చెయ్యెట్టి ఆనక మాట్లాడవే నీ దొంగేశాలు ఆడగావు ఈ ఎలా నిన్ను ఒగ్గేదే లేదు ఈ దెబ్బతో నీకు మొగుడు నేనో ఆడో తేలిపోవాల అంటూ క్రోధంగా లాగి కుంపట్లో పెట్టాడు కేవ్వు మంది సీతాలు శక్తి అంతా కూడ కట్టుకుని రాఘవులను ఒక్క తోపుతోసి మెరుపులు ఆ గుడిసె బయటకు పరిగెత్తింది వెనక్కి పడ్డ రాఘవులు ఒక్క ఒదుటను లేచి ఎక్కడికి నా నంజ అంటూ నాలుగు అడుగులు పరిగెత్తి సీతాలు జుట్టు పట్టుకుని లాక్కొచ్చి నడుం వంచి నాలుగు గుద్దులు గుద్ది కాలితో కుమ్మాడు శక్తి కొద్దీ చూస్తున్న అంతమందిలో ఏ ఒక్కడూ నోరు మెదపలేదు మొగుడు పెళ్ళాలు పెళ్ళాన్ని తిట్టే కొట్టే హక్కు కలగ కలగజేసుకోటానికి మనం ఎవరం అన్నట్టుగా తమాషా చూస్తూ నిలబడ్డారు కొందరు కాస్త జాలిగుండే కలవాళ్ళు అయ్యో పాపం అనిపించినా ఏమంటే ఏం తప్పో మనకెందుకు అన్నట్టు ఊరుకున్నారు సీతాలు ఏదో చేసి ఉంటుంది లేకపోతే ఆ మూడికి ఇంత కోపం ఎందుకు వస్తుంది ఏం జరుగుతుందోనని మరికొందరు నిర్లిప్తంగా ఉండిపోయారు ఆఖరికి ఒక ముసలాడు ముందుకొచ్చి ఒరే రాఘవులు వదిలేరా ఆడకూతురు చచ్చిపోగలదు అది చచ్చిందంటే పోలీసు వాళ్ళు నిన్నట్టుకెళ్ళి జైల్లో తోయగలరు నీకు లేకపోతే ఏనుకోవటం మాని అంతేగాని దాన్ని నిప్పుల్లో చేయట్టమంటానికి నీకేమక్కుందరా అన్నాడు మందలిస్తూ కొందరు అవునన్నట్టు తలలాడించారు మరి కొందరు చూస్తామనుకున్నవి ఎంత చూడమేమో అని అని అనిపించి ఆరాటంగా రాఘవులు ఏమంటాడో అని చూస్తున్నారు ఎల్లండి సహ దాన్ని పంపితే జైలుకి వెళ్ళాలని తల్లిదేటి చంపితే జైలుకి వెళ్తాం అందుకేసే ఎట్టమన్నా లేకపోతే ఏ రకంగా స్థితిపే చేసేవాడిని ఏకంగా ఒరే పాపం అది గోలాడుతుందిరా ఏం పాపం తెల్దని ఆ భావన పిలిపించి పంచాయతీ ఎట్టించు ఇది ఏం పనిరే ముసలాడు సర్ది చెప్తున్నాడు తనకు సపోర్టు తగ్గిపోతుందని గుర్తించేసరికి రాఘవులకు తిక్కరేగింది ఏ ముసలి నోరు ముసుకుపో నా పెళ్లడం నా ఇష్టం చెప్పడానికి మీరంతా ఎవడో పొండేహ ఈ రోజుతో దీని సంగతి తేలిపోవాలా అందరిని ఒకసరు గసరి సీతాలు లాగే కుంపట్లో నొక్కి పెట్టాడు సీతాలు భయంకరంగా అరిచింది గింజుకుంటున్న చెయ్యి బలంగా నొక్కి పెట్టాడు కెవ్వు కెవ్వు కెవ్వుమని అరవసాగింది నిప్పుల్లో పెట్టిన చెయ్యి ముందు నల్లగా వంకాయ కమిలినట్టు కమిలిపోయింది అప్పటికీ బాధ భరించలేని సీతాలు తెలివి తప్పి కుప్పగూలిపోయింది అరే నీవు మ మడిసివి కావురా రాక్షసుడురా దాన్ని ఒగ్గుతావా పోలీసు వాళ్ళని పిలవమంటావా ముసలాడు రాఘవుల మీద కరియపడి సీతాలు చెయ్యి కుంపట్లోంచి లాగేశాడు అంతవరకు ఏదో వింత చూద్దామనుకున్న అందరూ సీతాలు కేకలకు చలించిపోయారు ఆ చేయి చూసి దడిసిపోయారు అందరూ ఒక్కుమ్మడిగా రాఘవుల్ని దుయ్యబడుతూ తిట్టడం ఆరంభించారు అయ్యయ్యో చెయ్యి సూడు కుమ్ములో పెట్టిన వంకాయలా ఎలా మాడిపోయిందో నీళ్ళట్టుకొచ్చి మొహమ్మద్ చల్లం వీడి వీడిజమ్మాడా వీడి అనుమానం వండిపోను ఎంతైతే మాత్రం చేయి కలుత్తాడా మడిశారాక్షసుడ తన్నదవని బేగిల్లి పోలీసులు నట్టుకురండిరా అంటూ తలవ మాట అంటూ గలాబాగా అరుస్తూ సీతాల మీద సానుభూతి కురిపిస్తూ మాట్లాడుతున్న అందరి దృష్టి సీతాలు చేయి మీదే ఉంది అప్పటికి చేయి బొబ్బలెక్కి నల్లగా మాడిన చెయ్యి వికృతంగా మారింది ఎవరో పరిగెత్తుకొచ్చి నీరు తెచ్చి జల్లారు మరెవరో ఇంత కొబ్బరి నుండి చేతికి రాశారు అందరూ తన మీదకి ఎదురు తిరగటంతో రాఘవులు కాస్త తగ్గాడు సీతాలు కాలిని చేయి చూశాక వాడి తాగిన మత్తు సగం తగ్గింది అయినా అందరి ముందు తగ్గిపోవటం ఇష్టం లేక సమర్థించుకుంటూ చూడండిరా దాని చేయి చూడండి ఎలా కాలిపోనాదో అది తప్పు చేయబట్టే కాలిపోనాది ఇంకేం సాధ్యం కావాలరా అన్నాడు నోరుమై తాగుబోతున్న కుంపట్లో చేయి ఎడితే కాలదా సీతమ్మోరు నిప్పుల్లో దువికిందని విన్నాం అది కథ నిజంగా జరిగిందో లేదో చామరా ఎదవా నిజమే అయితే ఆ అమ్మ అమ్మర్రా సీతాలు మామూలు మనిషి సేయి కలి కాలితే తప్పుడు పని చేసినట్ట ఇక్కడున్న ప్రతి ఆడకూతురు చెయ్యి కొంపట్లో ఎట్టి చూడు కాలుతుందో లేదో నీకు ఈ పాడుబుద్ధి ఎట్టా పుట్టిందిరా నీకు దాని మీద అనుమానం అయితే నలుగురు ముందు దాంతో కాపురం చేయనని ఇడిసిపెట్టేయాలి కానీ ఈ చెయ్యి కాలుస్తావా అసలవాడు ఉద్రేకంగా అరిచాడు అంత ఒక్కొమ్మడిగా తలో మాట అన్నారు రాఘవులకి అందరి ముందు దోషిగా నిలబడాల్సి వచ్చినందుకు కోపం ముంచుకొచ్చింది నీవెవడిరా చెప్పటానికి నా పిల్లవనే కొట్టుకుంటా కాల్చుకుంటా మీరంతా ఎవరహె అడగడానికి అని పౌరుషంగా అన్నాడు ఎవరమా మడుసులంరా ఇలా జంతువులం కాదు నీ పెళ్ళావని చంపుకుంటా కాల్చుకుంటాం అంటే పోలీసోడు ఊరుకోరు ఉండు పోలీసు వాడిని నట్టుకొత్త ఆడి కాడ శబుదుగానీ కబురు ఒరే అప్పిగా పరిగెత్తుకెళ్ళి పోలీస్ స్టేషన్ కాడి చెప్పిరా అని ముసలాడు కోపంగా అన్నాడు పోలీసు వాళ్ళ మాట తర్వాత ముందు దాని సంగతి చూడండి చస్తదో ఏదో తెలివి లేదు తెలివి రాలేదు బేగి డాక్టర్ కాడికి తీసుకెళ్ళండ్రా ఓ ముసలమ్మ సీతాల మొహం మీద మళ్ళీ నీళ్లు జల్లుతూ అంది సీతాలకి తెలివి రాలేదు ఎవరో వెళ్ళి గబగబా రిక్షా పిలుచుకొచ్చారు ఇద్దరు ముగ్గురు కలిసి సాయం పట్టి రిక్షాల కూర్చోబెట్టారు పక్కింటి పద్దాలు సీతాలను పట్టుకుని కూర్చుంది చుట్టూ జనం చేస్తున్న హడావిడి పోలీసుల్ని పిలుస్తానంటాం సీతాలు తెలివి రాకపోవటం అవన్నీ భయపెట్టాయి రాఘవుల్ని అప్పటికి తాగిన మత్తు పూర్తిగా దిగింది తను చేసిన పనికి బెదరసాగాడు వీడి జిమ్మడ ఎంత పని చేసిండు ఆడు మడిశారు రాక్షసుడా అది ఏం పాపం చేసిందని కాల్చుకు తింటున్నాడు దానికి బావో ఒకడు ఉండటం పాపంలాగా ఉంది వీడి అనుమానం మండిపోను అంటూ మెటికల్ విరిచి తిట్టుకుంటూ ఎవరి దారిన వారు వెళ్ళిపోయారు నిజంగా సీతాలకి బావ ఒకడు ఉండడం దాని పాపమే అదే దాని తప్పు చిన్నప్పుడు తల్లి తండ్రి లేని రాములు మా ఇంటి దగ్గర పెరగటం చిన్నప్పటి నుంచి ఒకచోట కలిసిమెలిసి ఉండి ఒకరి మీద ఒకరికి అనురాగం అభిమానం కలగటం సీతాలు తప్పే చిన్నప్పటి నుంచి నీ మొగుడు అంటూ ఇరుగు పొరుగు హాస్యాలు ఆ చిన్న మనసులో భావపట్ల అనురాగం పెంచడం సీతాలు తప్పే వయసుతో పాటు మమతలు పెరిగి ప్రేమ అంకురిస్తే ఇది సీతాలు తప్పే తీరా మనుషులు కలిసే నాటికి దిక్కు లేని వాడికి పిల్లనిస్తానా అంటూ పే సీతాలు అందం వంపు సొంపు చూసి ముచ్చటపడి మూరొందలిచ్చి మనువాటానికి సిద్ధపడ్డ రాఘవులతో మనువు కుదిర్చాడు సీతాలు తండ్రి తండ్రికి ఎదురు చెప్పే ధైర్యం సీతాలకు లేదు రాముల కంటే రాఘవులు డబ్బున్నవాడు సీతాల అదృష్టం కొద్దీ రాఘవులు దొరికాడంటే కాబోలు అనుకుంది రాములు గాడు నాలుగు రూపాయలు సంపాదించలేని చవట రాఘవులు ఏదో గవర్నమెంట్ ఆఫీసులో చౌకీదారిగా రెండు వందలు సంపాదిస్తున్నాడు బంగారు చెవి కమ్మలు వెండి పట్టాలు జరీ చీరా ఇస్తానన్నాడు అంటూ సీతాల అదృష్టాన్ని అంతా పొగుడుతూ ఉంటే కాబోలను కాబోస్ అనుకొని సంబరపడింది ఆ హడావేళ్ళలో రాముల సంగతి పట్టించుకున్న వాళ్ళే లేరు సీతాలు ఆ రాఘవుల్ని మనువాడతావా మరి నా సంగతి ఏటే అన్నాడు దీనంగా సీతాలు జాలిగా నాకేటి తెలుసు బావా అయ్యే ఏటి చెప్తే అది చేయాల్సిన దాన్ని అంది కొంచెం బాధగా డబ్బు లేనోడిని దిక్కు మొక్కులేను కదా అని మీ మీ అయ్యా నీకు వేరే మనువు కుదిర్చాడు ఆ రాఘవుల కంటే ఎక్కువ సంపాదిస్తా ఒక్క సంవత్సరం ఆగే నాకోసం అంటూ ప్రాధేయపడ్డాడు మామ ఎంత డబ్బు మనిషో ఎంత కర్కోటకుడో లేని తనను ఇన్నాళ్ళు ఎంతలా పురుగుల హీనంగా చూశాడో అన్నీ తెలిసినా సీతాలను వదులుకోవటం ఇష్టం లేక ఆశగా అన్నాడు అయ్యి ఒప్పుకుంటే సంవత్సరం ఏటి పది సంవత్సరాలన్నా ఆగుతాను అయ్యకు చెప్పు అంది సీతాలు రాములు ధైర్యం కూడా తీసుకుని అత్తతో చెప్పాడు మనసులో మాట అత్త మామతో చెప్పింది మామ పడి పడి నవ్వాడు ఏటి ఏ రూపాయలు ఏడాదిలో సంపాదిస్తాడా ఎయ్యి రూపాయలు ఈడీ జన్మలో సంపాదించగలడా అన్నాడు ఎగశకంగా మామ ఒక్క ఏడాది గడువి నేను ఎలాగో తీసుకొస్తా డబ్బు అంటూ బ్రతిమలాడాడు ఇరుగుపరుగు జాలిపడి పోనీరా అయినోడు చిన్నప్పటి నుంచి మనసు పెంచుకుంది కోసం ఈ ఏడాదే కదరా అంటూ రాముల్ని సమృద్ధి సమర్థించారు అందరి ముందు ఏమనలేక తల ఊపాడు మామ రాములు అలా వెళ్ళగానే వెంటనే రాఘవుల దగ్గర డబ్బు తీసుకుని సీతాలు మనువు చేసేశాడు మాట తప్పినందుకు సీతాలు బాధపడి తండ్రితో దెబ్బలాడింది రాములు అన్యాయం చేస్తున్నావంటూ తల్లి కూతురు ఎంత మొరపెట్టుకున్నా వినలేదు తండ్రి మరో నెలలో రాఘవులు పెళ్లం అయింది సీతాలు రాఘవులు నిజానికి రాముల కన్నా అన్ని విధాలా మెరిగే ప్యాంటు షర్టు వేసుకుని గిరిజాల క్రాఫ్ట్తో మీసాలతో చేతికి రిస్టు వాచితో ఉన్న రాఘవులను చూసి అంతా సంతోషించారు రాఘవులు సీతాలుని మొదట చాలా బాగా చూసుకునేవాడు పూలు గాజులు సినిమా ఏదడిగినా కోరిక తీర్చేవాడు మొగుడు దగ్గర సుఖంగా ఉన్న సీతాలకి రామునికి అన్యాయం జరిగిందన్న ఆ బాధ కొద్ది రోజుల్లోనే మర్చిపోయింది ఏడాది తిరిగేసరికి అన్నమాట ప్రకారం డబ్బు పట్టుకుని రాములు వచ్చేసరికి పొత్తిళ్లలో పసిబిడ్డతో కనిపించిన సీతాలను చూసి నిర్ఘాంతపోయాడు బాధతో అతని మొహం నల్లబడింది సీతాలను పోగొట్టుకున్న అతనికి లోకం శూన్యంగా కనిపించింది సీతాలు ఆ మొహం చూసేసరికి సిగ్గుపడింది తలదించుకుంది బావ పట్ల జాలితో ఆమె మనసు కరిగిపోయింది రాములు పల్లెత్తు మాట ఎవరిని అనలేదు మాట తప్పావని మావని నీ లేదు మాట నిలబెట్టలేదని సీతాలను నిష్ఠూరమాడలేదు తన అదృష్టాన్ని నిందించుకుని తెచ్చిన డబ్బుతో సీతాలకు చేర సంటివాడికి బంగారు మురుగులు కొనిచ్చి నిశ్శబ్దంగా వెళ్ళిపోయాడు ఈ ఏడాదిలో రాములు ఒక లారీ వాడి దగ్గర క్లీనర్గా కుదిరి డ్రైవింగ్ నేర్చుకుని ఆ తర్వాత ట్యాక్సీ అద్దెకు తీసుకుని రాత్రి మగళ్ళు నిర్విరామంగా నడిపి ఒక పూట తిని తినక రూపాయి రూపాయి కూడబెట్టి వెయ్యి రూపాయలు పోగు చేశాడు ఈ ఏడాదిలో రాములు వేషం మారింది పట్నం నాజుకి వచ్చింది నీలం ప్యాంటు షర్టుతో మంచి క్రాఫ్తో ఉన్న రాముల్ని చూసి మనసులో ఏదో మూల తప్పు చేశానేమో అనిపించింది సీతాలకి సీతాలకి పురిటిలో చాలా జబ్బు చేసి ఆ తర్వాత మూడు నెలలు మంచం ఎక్కింది ఆ తర్వాత సీతాలు కాపురం వీధిన పడింది రాఘవులు కొత్త మోజులో పెళ్లాన్ని బాగా చూశాడు కానీ సీతాలు వెంటనే నెల తప్పటం ముందు నుంచి వేవిళ్ళు కొన్నాళ్ళు విరసం కొన్నాళ్ళు మరి కొన్నాళ్ళు వంటికి నీరు ఇలా నీరసం కొన్నాళ్ళు ఇలా కనే వరకు సంకటం కన్నాక రోగంతో మంచనెక్కడంతో రాఘవులు పై తిరుగుళ్ళు ఆరంభించాడు దాంతోపాటు తాగుడు అలవాటైంది శవాకారంతో ఉన్న శీతాలను చూసి ఛేదరించుకోవటం చీటికి మాటికి తిట్టటం ఇంట్లో ఖర్చుకి డబ్బి ఎక్క కాల్చుకు తినటం శీతాలు ఏమన్నా అంటే చేయి చేసుకోవటం ఆరంభించాడు పబ్లిక్గా ఎవరినో ఉంచుకున్నాడు ఆ తర్వాత ఆ సమయంలో సీతాలు బావ రావటం సీతాలు కొడుక్కి అంత ఖర్చు పెట్టి బహుమతులు ఇవ్వటం సీతాలు అమాయకంగా భావన పొగుడుతూ మెచ్చుకోవటం రాఘవుల మనసులో అనుమాన బీజం నాటింది ఆ తర్వాత రాములు పట్నం నుంచి వారం పది రోజులకు వచ్చినప్పుడల్లా పిల్లాడికి బిస్కెట్లు సీతాలకి బలానికి మందులు ఏవో పూలు గాజులు మిఠాయిలు ఏవో తెచ్చి ఒక గంట కూర్చుని మాట్లాడి సంతృప్తిపడి వెళ్ళేవాడు సీతాలు అమాయకంగా అరమరికలు లేకుండా నవ్వుతో మాట్లాడేది రాముల్ని చూసి రాఘవులు మొహం గంటు పెట్టుకునేవాడు పలకరించేవాడు కాదు అది గుర్తించిన రాములు చిన్నబుచ్చుకుని రాఘవులు ఇంట్లో లేని సమయాల్లో వచ్చి వెళ్ళేవాడు అది తెలిసి రాఘవులు మరింత మండిపడేవాడు మొదటే ఎత్తి పొడుపులు ఆ తర్వాత ఇద్దరిని కలిపి తిట్టడం వాడితో ఆ నవ్వులేంటి వాడు నీ రంకుమ కూడా అంత ఖర్చెట్టి లేకపోతే ఎందుకు తెస్తాడు అంటున్న అనుమానంతో నానా రకాల నిందలు వేసి కాల్చుకు తినటం ఆరంభించాడు సీతాలు ఏ పాపం తెలియదని నెత్తి నోరు మొత్తుకునేది ఏడ్చేది అమాయకంగా అనురాగంతో ఇంటికొచ్చే భావని లేక మొగుడికి చెప్పలేక ఇద్దరి మధ్య నలిగి బాధపడేది రాములు ఇంటికొస్తే హడాలు హడలుగా ఉండేది ఆ రోజు మరింత కసిగా తన్నేశాడు రాఘవులు సీతాలు ఏడుస్తున్న కొద్దీ ఆమెను మరింత హింసించి ఆనందించే పైశాచిక ప్రవృత్తి చోటు చేసుకుంది రాఘవులులో ఆఖరికి రాఘవులు బాధపడలేక సీతాలు బావతో ఉన్న సంగతి చెప్పింది ఉన్న సంగతి చెప్పింది రాములు నిర్ఘాంతపోయాడు తనకి ఆలోచన రానందుకు నొచ్చుకున్నాడు తన వల్ల సీతాలు పడ్డ బాధకి జాలిపడ్డాడు ఇక మీదట రానని సీతాలను ఓదార్చాడు అన్నమాట ప్రకారం పది రోజులుగా రాములు రాలేదు సీతాలు రాఘవుల చేతిలో బాధపడటం ఇంటి ఖర్చు కన్నా డబ్బే ఒక కాల్చుకు తింటున్నాడన్నది విన్న రాములు ఆ రోజు ఎవరో ట్యాక్సీ వాడు ఆ ఊరు వెళ్తుంటే సీతాలకిచ్చి రమ్మని ఇరవై రూపాయలు పళ్ళు బిస్కెట్లు పంపాడు ఆ ట్యాక్సీ వాడు సీతాలకు అన్నీ ఇచ్చి వెళ్ళిపోతుంటే అట్నుంచి వస్తున్న రాఘవుల కంట ఆ ట్యాక్సీ పడింది ఆ మట్టి రోడ్డున ఇంత దుమ్ము రేపుకెళ్తున్న ట్యాక్సీలో ఉన్నది రాములే అనుకున్నాడు దానికి తోడు రాఘవులు ఇంటికి రాగానే సీతాలు గాబరాగా డబ్బు పళ్ళు దాచడం కంటబడింది తను వద్దన్న తన కళ్ళు కప్పి చాటుగా సీతాలు రాములతో కులుకుతుందని ఉక్రోషంతో సీతాలను శక్తి కొలది బాదాడు అసలే తాగిన మత్తులో ఉన్న రాఘవులు సీతాలు గోడు సీతాలు ప్రమాణాలు ఏవీ నమ్మలేదు ఆ గోళకు చుట్టూ జనం పోగయ్యారు రాఘవులకి ఉద్రేకం కట్టలు తెంచుకుంది ఏం చేసి సీతాలను శిక్షించాలో అర్థం కాలేదు కణకణ మండి ఉన్న బొగ్గుల కొంపటి చూడగానే సీతాలను నాలుగు నలుగురు ఎదుట నిలబెట్టి నిజం చెప్పించడానికి ఇదే మందని చేయి కాలితే ఓర్చుకోలేక నిజం చెప్తుందని లేదంటే శాస్తి జరుగుతుందన్న పైశాచిక ఆలోచన చోటు చేసుకుంది మానవత్వం మరిచి రాక్షసుడైన రాఘవులు పశుత్వానికి అమానుషానికి అది పరాకాష్ట అయింది ఆసుపత్రిలో డ్యూటీ డాక్టర్ కమల సీతాలు చేయి చూసి ఏ వంట చేస్తుంటునో ఉంటుందని ఎలా కాలింది అంది యథాలాపంగా సీతాలకు తెలివి తెప్పించే ప్రయత్నం చేస్తూ కుంపట్లో చెయ్యట్టి కాయలు చేసినాడండి అమ్మగారు అంది వద్దాలు పద్దాలు ఎవరు అంది తెల్లబోతూ డాక్టర్ ఇంకెవరమ్మగారు దాని మొగుడండి గింజుకుంటున్న వినకుండా కుంపెట్లో చెయ్యి అదిం పెట్టినాడండి డాక్టర్ నిర్ఘాంతపోయి ఎందుకు అనగలిగింది ఆ తాగుబో తెదవకి పెళ్ళ మీద అండి దానికి దాని బావతో గట్టి అనుమానంతో కాల్చుకు తిన్నాడండి ఆఖరికి ఎలా తాగొచ్చి నువ్వు సత్యం చెప్పకుండా పోతా ఈరోజు తేలిపోవాల సీతమ్మ నోరు పతివత గనక సీతమ్మోరు పతివత గనక చీతిలో దుమికినా ఏం కాల అలా నువ్వు నిప్పుల్లో చేయిబెట్టి పెమాణం చేయి అంటూ కుంపట్లో చేయట్టేసినాడీ పద్దాలు అంది డాక్టర్ కమల కళ్ళెర్రబడ్డాయి అమానుషం అంది తీవ్రంగా ఎవరా రాక్షసుడు ఇంత రాక్షసత్వం అనుమానంతో ఇంత ఆఘాతానికి తల ఘాతుకానికి తలపడ్డ తలపడ్డానికి నిప్పుల్లో చేయి పెట్టి పవిత్రత నిరూపించుకోవాలా ఉద్రేకంతో ఊగిపోయింది డాక్టర్ పద్దాలను పూర్తి వివరాలు అడిగింది సీతాలకి ఈలోగా తెలివచ్చి బాధ భరించలేక గోలు నేడుస్తూ ఉంటే డాక్టర్ మరింత కరిగిపోయింది నానే పాపం ఎరగనమ్మగోరు నా చేయి నిప్పుల్లో ఎట్టి కాల్చినాడు నేను ఇంకా ఆడితో బతకలేనమ్మగోరు ఈ బాధనే భరించలేను నన్ను డాక్టర్ అమ్మా అంటూ దయనీయంగా ఏడ్చింది సీతాలు చెయ్యి డ్రస్సు చేసి మార్ఫియా ఇంజెక్షన్ ఇచ్చింది సీతాలను మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుంది అయినంత మాత్రాన ఇలా హింసించడానికి వాడికి ఏం అధికారం ఉంది కాల్చటానికి చంపటానికి హక్కు ఉందనుకున్నాడా ఉండు వాడిని పోలీసులకు పట్టిస్తాను వాడి పని తేలుస్తాను క్రిమినల్ కేసు పెట్టిస్తాను అంటూ కోపం పట్టలేక అప్పటికప్పుడే పోలీసులకు ఫోన్ చేసి ఇన్స్పెక్టర్తో మాట్లాడి కేసు ఫైల్ చేసింది ఇలాంటి వాళ్లను వదలకూడదు వాడికి బుద్ధి రావాలి అంది కోపంగా కమల మరో రెండు గంటల తర్వాత పోలీసులు రాఘవల్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు ఇంటికి వెళ్ళబోయే ముందు డాక్టర్ కమల తన లాయర్ ఫ్రెండ్ అనసూయ ఇంటికి వెళ్ళింది ఊరకరారు మహాత్ములు ఏదో పెద్ద విశేషమే ఉండాలి ఏమిటది కేసుల కాగితాల మధ్య నుంచి తలెత్తి స్నేహితురాలని సాధారణంగా ఆహ్వానించింది అనసూయ నవ్వుతూ ఆ నిజంగా విశేషమే ఈ కలియుగంలో కూడా ఆనాడు సీతాదేవికి శీల పరీక్షకు చితిపేర్చినట్టు ఒక భర్త భార్య చేయి నిప్పుల్లో పెట్టి శీల పరీక్ష చేశాడు ఇది నమ్ముతావా ఉద్రేకంగా అంది కమల అనసూయ ఒక్క క్షణం ఆశ్చర్యపోయి కూల్ డౌన్ మై డియర్ ముందు కూర్చో కాస్త కాఫీ గట్ర తాగాక స్థిమితంగా చెప్పు అంది నవ్వి నమ్మనా నా మాట నమ్మవా నా మాట ఉద్రేకమా ఆ అమాయకురాలని పట్టుమని ఇరవై ఏళ్ళు లేని ఆ పిల్లని చూస్తే ఆ మొగుడు రాసికెల్ని చావదన్నాలనిపించింది ఇలాంటి అమానుషం ఎక్కడన్నా విన్నావా ఓ బోలెడన్ని కేసులు చూశాను పెళ్ళ మీద అనుమానంతో రంకులు కట్టి కత్తితో ముక్కలు తరిగిన వాళ్ళు కిరస్నాయలు పోసి ఇచ్చిన వాళ్ళు విషం పెట్టి నూతిలో తోసి అత్తా మగడు కలిసి చిత్రహింసలు పెట్టి అక్కడతో పోక రకరకాల పైశాచిక కృత్యాలు చేసిన వాళ్ళని బోలేడు మందిని చూశాను విన్నాను చదివాను అదంతా సరే ఈ విధవ పెళ్ళానికి శీల పరీక్ష పెట్టాడే దొంగ రాసుకెళ్ళి పెళ్ళాం గనక పతివ్రత అయితే నిప్పుల్లో చేయబెట్టిన కాలదంటూ బలవంతంగా కుంపట్లో చేయిబెట్టి కాల్చాడు ఆనాడు సీతాదేవి పవిత్ర కనుక మంటల్లో దూమకినా ఏం కాలేదని పైగా నీతులు చెప్పాడట రామాయణం నుంచి వాడికి నచ్చిన పాయింట్ అదన్నమాట ఆ విధవను క్రిమినల్ కేసు మీద జైల్లో దోయించాలి ఇలాంటి విధవలకి బాగా బుద్ధి చెప్పాలి అను నువ్వు ఈ కేసు తీసుకోవాలి నీ ఫీజు నేనిస్తాను ఈ యుగంలో కూడా పెళ్ళా ఇలా అనుమానంతో కాల్చుకునే మగాళ్ళకి ఈ కేసు పాఠం కావాలి లాయర్గా నీ ప్రతిభ చూపించు ఖర్చులు నావి నిజంగా ఆ పిల్లను చూస్తే చలించిపోయానే ఏమైనా సరే ఆ పిల్లకి న్యాయం జరగాలి ఎంత ఖర్చైనా పర్వాలేదు బోలెడు సంపాదిస్తున్నాను ఆ డబ్బుతో ఏ కొంచెమైనా ఒక్క ఆడదానికైనా న్యాయం జరగడానికి ఖర్చు పెట్టడం కంటే సంతోషమే ఉంటుంది అంచేత ఆ కేసు నీకు అప్పగిస్తున్నాను ఆకరణ బిల్లు పంపించు అంది డాక్టర్ కమల ఏడిసావు డబ్బిస్తావా నాకు వసేయ్ నేను ఆడదాన్నే ఒక ఆడదానికి జరిగిన అన్యాయానికి ఎదుర్కోవడానికి నువ్వు నాకేం ఫీజు ఇవ్వక్కర్లా ఈ అన్యాయాన్ని రూపు మా పట్టడానికి ఇవ్వవలసిన బాధ్యత కొంత నా మీద ఉంది డోంట్ వర్రీ ఐ విల్ టేక్అప్ దిస్ కేస్ వాడి భరతం పడతాను ఆ వివరాలన్నీ చెప్పు అంది కుతూహలంగా అనసూయ పద్దాలు సీతాలు ద్వారా సేకరించిన సమాచారం అంతా చెప్పింది కమల పాయింట్స్ నోట్ చేసుకుంది అనసూయ కమల ఆవేశం ఆమెకు అర్థమైంది స్త్రీలకు జరిగే అన్యాయాలు చూసి ఆమె సహించలేదు ఆ అన్యాయాలను ఎదిరించడానికి చేతనైనంత కృషి చేస్తుంది అనసూయకు కేసు అప్పగించితే ఇంకా నిశ్చింతగా ఉండొచ్చని కమలకు తెలుసు ఆ రోజు సీతాలు కేసు కోర్టులో హీరింగ్కి వచ్చింది అనసూయ ఆ రోజు విజృంభించింది కోర్టులో యువరానర్ నా క్లయింట్ సీతాలు ఈ దేశంలో ఆడదానిగా పుట్టినందుకు అనుభవించిన శిక్ష ఏమిటో విన్నారు కళ్ళారా చూశారు అమానుషంగా నిప్పుల్లో పెట్టి చేయ కాల్చడం మానవత్వం ఉన్నవాళ్ళు చేయాల్సిన పని కాదు యువరానర్ యుగ యుగాలుగా తరతరాలుగా పురుషుడు స్త్రీశీలాన్ని శంకించి ఆమెను చిత్రహింసలకు గురి చేయటం గురించి ఎన్నెన్నో కథలు విన్నాం ఈ విషయంలో తరతరాలుగా స్త్రీకి అన్యాయం జరుగుతూనే ఉంది చర్విత చరణం అన్నట్టు ఎన్ని యుగాలు గడిచినా మనం ఎంత పురోగమించినా పురుషుడు మాత్రం స్త్రీ శీలానికి అతి ప్రాముఖ్యత ఇచ్చి ఆమె శీలాన్ని పతివ్రతని శంకిస్తూ చిత్రహింసలకు గురి చేస్తూనే ఉన్నాడు అసలు ఈ శీలం అంటే ఏమిటి శీలానికి ఇంత ప్రాముఖ్యత ఎందుకు ఎవరు ఎప్పుడు ఈయటం ఆరంభించారు ఇది పురాణ కాలం నుంచి శీలానికి అతివీలు వహిచ్చి స్త్రీకి అన్ని సంపదలను మించింది శీల సంపదని ప్రాణం కన్నా మానం గొప్పదని స్త్రీ ఎట్టి పరిస్థితుల్లోనూ పవిత్ర పవిత్రత పోగొట్టుకొని రాదని అలా శీలం కోల్పోయిన స్త్రీ రౌరవాది నరకంలో పడుతుందని స్త్రీ పతిని భక్తితో కొలిచి పవిత్రంగా ఉంటే ఆమెకు ఉత్తమ లోకం సంప్రాప్తమవుతుందని ఎన్నెన్నో పురాణాల్లో చెప్పారు సీత సావిత్రి అనుసూయ మొదలైన పతివ్రతల కథలు చదివాం రామాయణంలో పరపురుషుని ఇంట ఉన్నందుకు సీతాదేవి తన పవిత్రతను నిరూపించుకోవడానికి అగ్ని ప్రవేశం చేయాల్సి వచ్చింది సీతాదేవి స్త్రీలకు ఆదర్శమూర్తి అన్నట్టు నిరూపించడానికి ప్రయత్నించబడింది శీలం ఒక్క స్త్రీకే కానీ పురుషునికి అవసరం లేదా పురుషుడు భోగలాలసత్వంతో ఎంతమంది స్త్రీల పొందుకోరినా తప్పు లేదా అపవిత్రత అతనికి అంటదా పురుషుడు ఎంతమంది స్త్రీలను పొందినా లేని తప్పు స్త్రీ కళ్ళెత్తి పరాయ పురుషుని చూస్తేనే ఘోరాపరాధం ఎలా అయింది పురుషునికైనా శీలం కావాలని ఏ పురాణ ఇతిహాసాల్లో ఎందుకు చెప్పలేదు ఒక్క రామాయణంలో రాముడు మినహా మిగతా పురాణ పురుషులంతా అనేక మంది స్త్రీల పొందుకోరి సుఖించినట్టు చూశాం దేవేంద్రాది మహామహులంతా పబ్లిక్గా రంభా ఊరవశల పొందుతో సుఖించారు భర్త వేశ్య పొందుకోరితే భార్య రోగిష్టి భర్తను స్వయంగా మోసుకుని ఆ వేసే దగ్గరికి తీసుకెళ్ళింది అదే సీతాదేవి కేవలం పరాయ పురుషుని ఇంట ఉన్నందుకే అగ్నిప్రవేశం చేయాల్సి వచ్చింది దీన్ని బట్టి మనకు తెలుస్తున్నది ఏమిటి పురాణ కాలం నుంచి నేటి వరకు స్త్రీల పట్ల పక్షపాత వైఖరి కనపరిచి స్త్రీలకొక్కరికే శీల పరిమితిని పెట్టి అనేక విధాల ఆంక్షలు పెట్టి గిరిగీసి ఆమెను బంధించారు ఆ గిరి దాటిన వారిని పురుషులు అమానుషంగా చిత్రహింసల గురి పురుషుని మనస్సు చెలించి ప్రలోభంతో మరో స్త్రీ పొందుకోరటం నేరం దోషం కాకపోతే స్త్రీ కూడా మానవ మాతృరాలే కనుక ఆమె మనసు ఏ బలహీన క్షణాలలోనో చెలించి మరే పురుషుని పొందుతో ఆనందిస్తే అది ఘోరాపరాధం ఎలా అయింది స్త్రీకో న్యాయం పురుషునికో న్యాయమా యువరానర్ ఇదంతా నేను మన పురాణాలను నిందించడానికి విమర్శించటం లేదు ఆ పురాణాలు ఇతిహాసాల కాలం నుంచి ఆ విధంగా స్త్రీశీలానికి అంత ప్రాముఖ్యం ఇవ్వటానికి ఒక్కటే కారణం కనిపిస్తోంది ప్రకృతే స్త్రీ పట్ల పక్షపాతం వహించింది స్త్రీ శీలం కాపాడుకోకపోతే మాతృత్వం ఆమెకు ఒక శాపం నలుగురిలో ఆమెను దోషిగా నిలబెడుతుంది అక్రమ సంతానానికి సంఘంలో స్థానం ఉండదు ఆ కారణంగా స్త్రీ శీలం కాపాడుకోవాల్సి ఉంది స్త్రీ కట్టు తప్పి ప్రవర్తిస్తే నష్టపోయేది ఆమె కనుక ఈ విధంగా కట్టడి చేయటానికి ఈ పతివ్రతల కథలు ఈ నీతి సూత్రాలు తయారు చేసి ఉండవచ్చు తప్పు పని చేస్తే పాపభీతి ఉండటం కోసం ఏ లోకంలోనో ఏదో శిక్ష ఉందని నమ్మించటానికి ఈ పురాణ పతివ్రతల కథలు తయారు చేశారు పురాణ కథలలో పదే పదే స్త్రీశీలానికి పవిత్రతకి ప్రాముఖ్యం ఇచ్చి యుగ యుగాలుగా తరతరాలుగా ప్రాణం కన్నా మానం గొప్పదన్న భావం స్త్రీ మనసులో కలిగించారు స్త్రీ విత్సలవిడిగా తిరిగితే వివాహ వ్యవస్థ దెబ్బతింటుంది వివాహ వ్యవస్థ లేనిదే కుటుంబ వ్యవస్థ లేదు కుటుంబ వ్యవస్థ లేనిదే సంఘం లేదు ఈ కారణాల వల్ల స్త్రీకి శీలం ముఖ్యమని ఉండొచ్చు ఈ విషయంలో నాకేం పేచీ లేదు అనేదల్లా శీలం స్త్రీకైనా పురుషునికైనా ముఖ్యమైనదే చేసిన తప్పు పురుషుని మీద ముద్రపడినంత మాత్రాన పురుషునికి శీలం అక్కర్లేదనటం సబబ భార్య పవిత్రంగా ఉండాలని పురుషుడు కోరుకున్నట్టే భర్త పవిత్రంగా ఉండాలని కోరుకోదా స్త్రీ భార్య కట్టడి తప్పి విచ్చలవిడిగా ప్రవర్తిస్తే దెబ్బతినే వివాహ వ్యవస్థ పురుషుడు యథేచ్ఛగా పది మందితో తిరిగినప్పుడు వివాహ వ్యవస్థ దెబ్బతినదా భార్యను అనుమానంతో నెలలేసి హింసించే హక్కు పురుషునికున్నప్పుడు భర్త దారి తప్పితే భార్య అతన్ని శిక్షించే హక్కు సమాజం స్త్రీకి ఎందుకు ఇవ్వలేదు ఈ పురాణాలన్నీ పురుషులు రాసిన రాసినవి కనుక పురుషునికో నీతి స్త్రీకో నీతి అని రాశారు కోర్టులో చప్పట్లో మారుమోగాయి లాయర్లు జడ్జి గారు ఆమె వాదనను మెచ్చుకుంటున్నట్టు తలాడించారు ఆ ప్రోత్సాహంతో అనసూయ మరింత ఉద్రేకంగా యువరానర్ ఈ సీతాలు భర్త తాగుబోతూ వ్యభిచారి అయినా భార్య మాత్రం పవిత్రంగా ఉండాలని కోరుకున్నాడు తను పబ్లిక్గా మరో స్త్రీని ఉంచుకున్న భార్య కేవలం ఆమె భావతో మాట్లాడినంత మాత్రాన అనుమానించి ఆమె పతివ్రతను పవిత్రతను శంకించి ఎన్నో రోజులుగా ఆమెను చిత్రహింసలకు గురి చేస్తున్నాడు భర్త తనను నిలసినట్టు భర్త పవిత్రుడు కాడని తెలిసిన సీతాలు అతన్ని నిలేసే హక్కు ఆమెకు మన సమాజం ఎందుకు ఇవ్వలేదు తన పుట్టింటి తరపు వ్యక్తి చూస్తే స్వతంత్రంగా అతనితో మాట్లాడే హక్కు స్వాతంత్రం ఒక స్త్రీకి లేదా సీతాలు భర్త చదువు సంస్కారం లేనివాడు అనుకుందాం కానీ చదువు సంస్కారం ఉన్న పురుషులు ఆధునికత పట్ల మోజు చూపే భర్తలు కూడా భార్య వేషభాషల వరకే ఆధు ఆధునికత చూపటం ఇష్టం తప్ప ఆమె మరో పురుషునితో మాట్లాడితే సహించలేరు అనుమానాలతో వారు ఇతర స్త్రీలతో చనువుగా మాట్లాడవచ్చునని భార్య ఏ పురుషంతోనైనా కాస్త చనువుగా మాట్లాడితే శంకించి అనుమానాలతో ఆమెను రకరకాలుగా హింసిస్తూ ఉంటారు ఇదంతా ఎందుకు జరుగుతోంది వివాహ వ్యవస్థలో భార్య భర్త ఒకరికొకరు నిజాయితీ నీతిలకు కట్టుబడి ఉండాలన్నది నిజమే శీలం కోల్పోయిన స్త్రీని శిక్షించే హక్కు భర్తకున్నట్టే పవిత్రంగా లేని భర్తను నెలేసి అడిగే హక్కు భార్యకే ఉండాలి భార్యా భర్త పట్ల విధేయురాలై ఉన్నా పవిత్రంగా ఉన్నా ఏ కర్మవశానో బలాత్కారంగా ఆమెను ఎవరో మానభంగం చేసినా ఆ తప్పు స్త్రీదే అన్నట్టుగా పురుషుడు ఆ స్త్రీని ఏలుకోవడానికి ఇష్టపడ్డాడు ఆమె మనసు పవిత్రంగా ఉన్నా ఆమె ప్రమేయం లేకుండా శరీరం అపవిత్రమైందని ఆమెతో కాపురం కొనసాగించడానికి ఏ పురుషుడు ఇష్టపడ్డడు ఆమెకి ఏ ప్రమాదంలోనో ఏ కాలో చెయ్యో విరిగితే బాగు చేయించుకోవటం లేదా శరీరంలో ఏ భాగానికైనా ప్రమాదం జరిగితే లేని అభ్యంతరం ఒక్క మానం పోగొట్టుకుంటేనే అపవిత్రురాలవుతుందా పవిత్రత మనసుకే కానీ శరీరానికి కాదన్నది ఎందుకు గుర్తించరు పురుషుని ఈ ఆలోచన ఎన్ని యుగాలు గడిచినా ఎందుకు మారదు శీలం స్త్రీ పురుషులిద్దరికీ సమానమైందని ఎందుకు ఈ పురుష సమాజంలో గుర్తించబడటం లేదు యుగాల క్రితం రాసిన ఈ పురాణ కథల్లో రాసిన నీతి సూత్రాన్ని తిరిగి రాయాల్సిన పనికి మన ప్రభుత్వం ఎందుకు పూనుకోదు దారి తప్పిన శీలం పోగొట్టుకున్న పురుషుడు శిక్షార్హుడే అని రూలుంటే ఉంటే ఈ పురుషులు స్త్రీలను పదే పదే అనుమానించి శిక్షించేందుకు భయపడతారు కోర్టులో పళ్ళి చప్పట్లు మ్రోగాయి మైలాడ్ నేను ఎన్ని గంటలు వాదించినా ఎంత చెప్పినా స్త్రీకి ఆనాడు ఈనాడు అన్యాయం జరుగుతూనే ఉంది నీతి సూత్రాలు మార్చివేసే హక్కు నాకు లేదు కానీ సీతాలకు న్యాయం జరిగేటట్టు చుట్టం నా విధి సీతాలు నిర్దోషి ఆమె భర్త ఆమెను శంకించి అనుమాను అమానుషంగా శిక్షించాల్సినంత పాపం ఆమె చేయలేదు పెళ్లికి ముందు బావ పట్ల అభిమానం పెంచుకోవటం పెళ్ళయ్యాక బావతో మాట్లాడటం మాత్రమే ఆమె తప్పైతే దానికింత శిక్ష విధించిన రాఘవులు క్షమార్హుడు కాడు మిలాట్ సీతాలు పవిత్రత గురించి కోర్టు వారు నమ్మటానికి ఒక సాక్ష్యం మాత్రం చూపుతున్నాను సీతాలు శీల పరీక్ష కోసం కుంపట్లో రోజున రాములు సీతాలని కలవనే లేదు మరో ట్యాక్సీ వాడి చేత డబ్బు బిస్కెట్లు పంపాడు దానికి సాక్షిగా అదే సమయంలో టాక్సీ ప్రమాదంలో రామారావు రాములు చావు బతుకుల్లో ఆసుపత్రిలో ఉన్నాడు భార్య రాములుని కలుసుకుందన్నది రాఘవులి అపోహ నిజం తెలుసుకోకుండా సీతాలను ఇంత మానుషంగా శిక్షించిన రాఘవుని కోర్టు వారు శిక్షించి సీతాలకు న్యాయం చేకూర్చాలని ఈ విధంగా భార్యలను అపోహలతో హింసించే భర్తలకు ఈ కేసు గుణపాఠమయ్యే రీతిన రాఘవులకి శిక్ష వేయాలని కోరుతూ ఇంతటితో ముగిస్తున్నాను అనసూయ వాదం పూర్తి చేసి కూర్చుంది కేసు ఆకరణ రాఘవులకి ఆరు నెలలు కఠిన శిక్ష పడింది ఏడాది తర్వాత సీతాలు రాఘవుల్ని వదిలి రాముల్ని పెళ్లి చేసుకుంది రాఘవులు ఆ ఊరు వదిలి ఎటు వెళ్ళాడో ఎవరికీ తెలియదు ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్